గారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను సదువుల జెండగా మారి ఈ దేశపు ముల్లతల్లి సావిత్రిబాయి నమస్తుభ్యం బాలికల మొదటి పాఠశాల కార్యరూపిణి మహిళా విద్యా ఆరంభకారిణి అనగారిన జీవితాల వెలుగు ప్రధాయిని మహిళా లోక ఆత్మ గౌరవ ప్రతిభాయిని మొదటి పంతులమ్మ సావిత్రిబాయి నమోస్తుతే చదువుల తల్లి సావిత్రిబాయి నమస్తుభ్యం బాలికల మొదటి పాఠశాల కార్యరూపిణి మహిళా విద్యా మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను సదువుల జెండగా మారి జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి పెద్దలు లింగగౌడ అన్న గారు అవార్డు ప్రదానము అలాగే సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే మర్చిపోయి ఉంటాం, అంటే పరీక్షల కొరకు చదువుకోనుంటాం, కానీ పరీక్షల కొరకు చదవడం కాకుండా ఇలాంటి చరిత్రకారుల్ని జీవితాంతం మామూలుగా బైహెడ్ చేసి చదవడం కాకుండా మనసుతో చదివి జీవితాంతం గుండెలో పెట్టుకోవాల్సినటువంటి మహానీయురాలు సావిత్రిబాయి పూలే. ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నారు అని అంటే, అలాగే ఇంతమంది విద్యార్థినులు ఇక్కడ పాఠశాలలో చదువుతున్నారు అని అంటే దానికి ప్రధాన కారకురాలు సూత్రధారి తనే. ఆమె కనుక చెప్పకపోతే ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో వంటకే పరిమితం అయ్యేటటువంటి వారు. ఎందుకంటే ఆ రోజులు అలా ఉండే, ఎంత కఠినమైన రోజులు అని అంటే మహిళలు గడప దాటకూడదు, మహిళలు చదువుకోకూడదు,
మహిళలు ఎక్కడ కనబడకూడదు అని కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తున్నటువంటి దరిద్రమైన రోజులాలు అంటే ఇప్పుడు కాదు కదా సుమారు 171 సంవత్సరం వెనకాల ముచ్చటైంది ఆ టైంలో అప్పుడు ఆ సమయంలో మహిళలు ఎవ్వరు కూడా బయటపచ్చే వాళ్ళు కాదు ఎక్కడ ఏ మాట్లాడడానికి కూడా కుదరదు మాట్లాడడం ఉండదు చదువుకోవడం ఉండదు ఇంకా ఏంటో తెలుసా ఎవరైనా అప్పుడు బ్రాహ్మణీయ సమాజం ఆ సమాజంలో బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి వేరే ఏ కులములు కూడా చదువుకోవడానికి లేదు ఒకవేళ ధైర్యం చేసి నేను చదువుకుంటా అని ఎవరైనా చదువుకుంటే వాళ్ళ నాలుకలు కట్ చేసినటువంటి రోజులది అంత దరిద్రమైనటువంటి రోజులది ఇంకా ఏమైనా వేదాలు ఏమైనా వింటావు అని అంటే చెవులలో సీసం పోసి చెవులు వినపడకుండా చేసేటటువంటి చాలా అమానుషమైనటువంటి రోజులు మరి అట్లాంటి రోజుల్లో ఒక మహిళ తన యొక్క భర్త సహకారంతో 9 సంవత్సరాలకే పెళ్ళైంది తర్వాత పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాలకే పెళ్ళైన 10 సంవత్సరాలకే సారీ 13వ ఏటనే ఆమె చదువు నేర్పించడం మొదలుపెట్టింది చదువు నేర్పించడం మొదలుపెట్టింది చదువుకునుడు కాదు పెళ్ళైన మొదటి రోజు నుంచే తన భర్త జ్యోతిరావు పుల దగ్గర చదువు నేర్చుకోవడం మొదలుపెట్టింది చదువు నేర్చుకోవడం కాకుండా చదువడం మొదలుపెట్టింది ఆ దంపతుల ఆధ్వర్యంలో సుమారు 50 పైచిలకు పాఠశాలలే ఆరంభించారు మహిళా పాఠశాల మొట్టమొదటిసారి ఆరంభించినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారికి దీంతో మీరు విద్యార్థులుగా మీకు ఒకటి తెలవాల్సింది ఏంటి అని అంటే అంత కఠినమైన రోజులు కదా చదువుకోవద్దని చెప్పినటువంటి రోజులు కదా ఆడవాళ్ళు బయటకు రావద్దు అని చెప్పినటువంటి రోజులు కదా అట్లాంటి రోజుల్లో మరి ఎంత ధైర్యం చేస్తే ఎంత సాహసం చేస్తే చదువుకొని ఇంకా ఇతరులకు చదువు చెప్పేటటువంటి విషయంలో ఆమె ముందుకొస్తుంది అంటే ధైర్యంతో ముందుకొస్తే సాధ్యం కానిది ఏదూ లేదు అనేటటువంటి దానికి నిదర్శనమే సావిత్రిబాయి పూలే విని సావిత్రిబాయి ఆశయాలు ఏంటి అందరు చదువుకోవాలా చదువుతోటే ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది అనేటటువంటి ఉంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదివి ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తే ఆమె ఆశయాలను నెరవేర్చినట్లే సో ఆ దిశగా మీరందరూ కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను పుట్టై పొడిసే ముసగుల చెండగమారి అనగారిన జీవితాల అక్షరదారి పుట్టై పొడిసే ముసగుల చెండగమారి ఈ దేశపు మొదటి పంతులమ్మలదేవి మన జీవితాల నింపిందో వెలుగుల దారి ప్రతి ఒక్కరు కూడా 1831
జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ అనే చిన్న పల్లెటూరులో జన్మించారు। ఆ కాలంలో బాల్య వివాహాలు జరుగుతుండే। అలా మన సావిత్రిబాయి పుల్లేని కూడా 9వ ఏటనే వివాహం చేశారు। ఆ వివాహం అనంతరం అంతకు ముందు ఎలా ఉండేది ఆమె అంటే వివాహానికి ముందు మీరు ఎలా ఉండే చిన్నప్పుడు ఇంటి దగ్గర గెంతులేస్తూ ఆటలాడుతూ అల్లరి చేస్తూ ఉంటారో ఆమె కూడా అలాగే ఉండే। అలా అల్లరి చేస్తున్నటువంటి ఆవిడని చిన్నప్పుడే పెళ్లి చేసేశారు। అలా పెళ్లి తర్వాత జ్యోతిరావు పులే గారి జీవిత భాగస్వామి అయినారు। జ్యోతిరావు పులే గారు ఒక యుగాన్ని మార్చేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు। ఆమె ఆయన భర్త కాబట్టి ఆయన లాంటి ఆలోచనలే ఆమెలో కూడా మొదలయ్యాయి। అక్షర ముక్క కూడా రానటువంటి సావిత్రిబాయి పులేని జ్యోతిరావు పులే గారు అక్షరాలు దిద్దించి అక్షరమాల నుంచి స్టార్ట్ అయ్యి అక్షరాలు దిద్దించి ఒక మంచి కవయిత్రిగా తీర్చిదిద్దారు జ్యోతిరావు పులే గారు। అలా కవయిత్రి కాకుండా ఆమె అనేక రంగాల్లో కృషి చేశారు। అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మొదటి మహిళా పంతులమ్మ ఆమె। అలా పంతులమ్మనే కాకుండా మొదటి పాఠశాలని స్థాపించినటువంటి వ్యక్తులు కూడా వీళ్ళిద్దరే జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే గారు। అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో ఇద్దరు కలిసి 52 పాఠశాలలు స్థాపించారు। అది తక్కువ కులాలు అని అప్పట్లో పిలిచేవాళ్ళు। వాళ్ళకి మద్దతుగా ఇంటికి వెళ్లి మరీ విద్యాభ్యాసం చేసేవాళ్ళట। ఇష్టం లేకపోయినా చదువు వల్ల ఎలాంటి మంచి జరుగుతది అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి మరీ ఇంటికి వెళ్లి విద్యను అందించేవాళ్ళట। ఆ క్రమంలో పాఠశాలలో పంతులమ్మగా పనిచేసినటువంటి టైంలో ఆమెకు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు। ఆమె వెళ్తూ ఉండగా ఎంతో మంది తిట్టడము ఊం చేయడం వల్ల ఆమె మీద అలాంటి ఎన్నో నిందల్ని భరిస్తూ పాఠశాలకు వెళ్ళి విద్యను విద్యార్థులందరికీ చెప్పి మీలాంటి ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన సావిత్రిబాయి పులే గారు గురించి ఆమె గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోదు। అంత గొప్ప వ్యక్తి ఆమె। అలాంటి కారణం జ్యోతిరావు పులే గారు అలాగే సావిత్రిబాయి పులే గారు। అందుకనే వాళ్లకు మనం జీవితాంతం రుణపడి ఉంటాం। ఇలా చిన్నగా వాళ్ళని అప్పుడప్పుడు స్మరించుకుంటూ ఉంటే బాగుంటుంది। అలాగే వాళ్ళు ఆశించినటువంటి ఆశయం ఏదైతే ఉందో బాలికలందరూ చదవాలి ఉన్నత స్థితిలో ఉండాలి మంచి మంచి లక్ష్యాన్ని చేరించాలి అనేటువంటి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మనం సాధించి చూపించాలని కోరుతూ సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవ సందర్భంగా ఇంత మంచి వేదికను ఏర్పాటు చేసినటువంటి మానస సొసైటీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా సావిత్రిబాయి ఆ రోజుల్లో సార్ క్లియర్ గా చెప్పారు ఇక్కడ మీరు ఇంత మంచి చదువుకోవడానికి వచ్చారు అప్పుడు మహిళలకు చదువు అర్హత లేదు మహిళలకు ఎన్నో ఆటంకాలు ఉండే ఎన్నో ఆంక్షలు ఉండే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండే సతీ సహగమనం అని చెప్పేసి చాలా రకాలుగా ఇబ్బందులు ఉండినాయి। ఆ రోజుల్ని నిజంగా కూడా సార్ చెప్పినట్టు అంధకార దినాలు అనొచ్చు అమానుషపు రోజులు అనొచ్చు। అట్లాంటి రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు తన భర్త తోడ్పాటు ఇవ్వడం వల్ల చదువుకొని నేను ఒక్కదాన్ని చదువుకుంటే సరిపోదు మహిళలకు ఏదో చేయాలి అన్న ఉద్దేశంతోనే మహిళల యొక్క హక్కుల కోసం మహిళల యొక్క ఏవైతే నిర్బంధంలో ఉన్నో వాటి నుంచి బయటకు రావాలంటే తప్పకుండా విద్య ఉండాలన్న చెప్పే ఉద్దేశంతో తను నేర్చుకున్న విద్యను అందరికీ అందించడం ప్రారంభించింది ఆ మహానీయురాలు సావిత్రిబాయి పూలే గారు। ఓల్డెన్ డేస్ నౌ డేస్ నవే డేస్ అండ్ ఫ్యూచర్ డేస్ ఆల్సో షీ ఈజ్ ఏ అన్మెమొరబుల్ వాట్ అన్ఫర్గెటబుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా। ఓకే the Manasa Society and Manasa Ganesha for the conduct of the great program, my view is, I will say, the greatest program in Indian culture as the birth anniversary of Savitribai Phule birthday celebrations. Now, being a woman,
and being a girl child, we all are enjoying this much of freedom, educational freedom, social freedom, and economical freedom. Not only surely a first woman teacher Savitri Bai Phule. Let us try to understand about her life and for what she fought for and what she gave her, which we are seeing this much of life, especially woman life. She born on 3rd January 1931 in Satara, which was far away, 50 kilometers from Pune. She was married very early, at the age of 9. Like you all who are age of 9. At the age of 9, you don't know anything else. But in those days, child marriages are very common. And fortunately, this was not the fortunate of Savitri Bai Phule. This was the fortunate of all women who born in India. Now we are enjoying freedom. Married Jyoti Rao Phule. At the age of her marriage, she is an illiterate. But when she married Jyoti Rao Phule, he has taken the stepping stone to educate the Savitri Bai Phule. And at the home itself, she educated primary school. She has completed her basic education and started learning many things. And not only with the primary education, she was not stopped her education. She was very much enthusiastic towards the education. And Jyoti Rao Phule has encouraged her much. And he sent her for the training course, which was established in American Missionary in the Pune in the year of 1948, which was far away, 50 kilometers far. And she has completed 2 training courses. And she got an idea, not only the education of myself, the educating the woman, educating the girl child is also much important thing in the society. And she got an idea, it is better to educate all. And also she has faced so many kinds of social restrictions in the society. In those days, not only the restrictions, but also she has faced so many kinds of hurdles. Social awares. They are not the hurdles, they are social awares. They are discrimination towards caste, discrimination towards gender. The casteism, upper casteism was there. That was established many hurdles. And girls have not an opportunity to educate and at least to enroll in the schools in those days. And Jyoti Rao Phule's father spoke to him as to leave their house. This is the first hurdle Savitri Bai Phule and Jyoti Rao Phule faced. Of course. It's a hurdle. So because of that thing, they went to their friend's home, Usman Sheikh, who is a friend of Jyoti Rao Phule. They have taken the shelter in that home and they started their career at there. And Usman Sheikh's sister is there, Fatima Sheikh. I don't know how many are aware of her. First Muslim woman teacher who was inspired with Jyoti Rao Phule. And these 3 people have started their journey. After the starting of that career educating women, Savitri Bai Phule not only came to know the woman lacking of woman education in the society, but also the so many kinds of social discrimination are there. They are casteism and also they are discrimination in gender. How much social illness was existed in those era which the Savitri Bai and Jyoti Rao Phule were lived. A woman, widows who are majorly in the Brahmins were raped and the infanticide was existed. This was a major incident what the Jyoti Rao Phule has seen in the society. For that purpose only she has started Mahila Sadan. Then she adopted and she has adopted many children. Then she has educated them with a single hand.
with her neighbors Sugna Bai and also her husband Jyoti Rao Phule in the society. When one of the author has written us, when she was used to go to school, she was carrying extra sari because a conservative opposition was there. They thrown dung and stones at her. This is a very drastic humiliation to a woman. She has faced such humiliation. But after that, she has started the first girls' school with the enrollment of 150 students. This was a miracle and has given the boost to the Savitri Bai Phule and Jyoti Rao Phule. And after that, they were started the three schools by the enrolling by the 150 students started, and also she has established a tremendous school with the mathematics, science and social sciences. So that was godfather, and his her adopted son Yashwant, she has started a clinic. She also fought for the anti-plague, and one of the unfortunate incident was happened in the year of 1897 on the March 10th. She has died with the plague, which she has assisted Babaji Gaikwad's son. She has carried one of the son of Babaji Gaikwad, but unfortunately she caught by the plague. Then the government of India has facilitated her with, by the giving of a tribe roads, just like as a stamp was released, and also now Pune University is named as Savitri Bai Phule University. So by the life of Savitri Bai Phule, it's a very limited information regarding her, how much she fought for the education of women, how much she fought for the change in the society is wordless. We cannot expect that much of a humiliation she has faced, but she won now. So whatever the freedom we are enjoying now, especially girls and women are enjoying, this is the only occasion we have to give the tribute to the Savitri Bai Phule. So women not only the maker of house, but also maker of a society. Thank you, sir, for giving me time. పడతలేరు మూడతలేరు అట్లా వాడేసి పక్కకు వాడేసిపోతే ఈమె పోయి ఆ అబ్బాయికి పరిచర్యలు చేసి ట్రీట్మెంట్ చేసి, ఎందుకంటే వాళ్ళ కొడుకుని కూడా డాక్టర్ చేసింది కదా సావిత్రి బాయ్ ఫూలే, మరి సొంత కొడుక. ఆమె సమాజం కొరకు పెళ్లి చేసుకున్నది కానీ పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనలేదు అనంటే అర్థం చేసుకోండి, ఇక ఎంత నిస్వార్థ సమాజ సేవకురాలు. ఒక దత్తత తీసుకున్నది, ఎవరిని దత్తత తీసుకున్నది, అప్పుడు ఏముండే పరిస్థితులు, విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేది లేదు. ఒకసారి విడో అయితే ఆ భర్తతో చనిపోవాల్సిందే. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండే ఒక విడోకు పుట్టినటువంటి ఒక బాబుని దత్తత తీసుకొని ఆయన డాక్టర్ చేసింది. సో వాళ్ళు కలిపి ఆ బాబుకు ట్రీట్మెంట్ చేస్తే ఆ ప్లేగు వ్యాధి సావిత్రి బాయి పులేకు వచ్చింది. ప్లేగు వ్యాధి వచ్చి ఆ ప్లేగు వ్యాధితోటి ఆమె మరణం చెందింది. అంటే తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సమాజ సేవ చేసినటువంటి గొప్ప మహానీయురాలు సావిత్రి బాయి పులే గారు అనేటటువంటిది. ఇట్లాంటి చరిత్రలు చదివితే వస్తుందా రాదా అనిపిస్తుంది, అనిపించదా మనకు కూడా? ఆమెంతా సేవ చేస్తుంది కదా, మా వరకు కొంచెమన్నా చేద్దాం సమాజం కనిపిస్తుంది కదా. అందుకే అట్లాంటి చరిత్రకారుల యొక్క చరిత్రలు చదవాలి. అందరికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా భావి తరాలకు ఒక మార్గం చూపిన మహోన్నతమురాలు, భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురైనటువంటి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా మరి వారి జ్ఞాపకాలను, వారి ఆశయాలను మనం కొన్ని మాట్లాడుకునే అవసరం ఉన్నది. ఇందాక ప్రొఫెసర్ మేడం గారి, గణేష్ అన్న గారు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. వారు గతంలో అగ్రవర్ణాల అణచివేతకు గురైన నేపథ్యంలో వారు ఎన్ని ఆటంకాలను ఎదుర్కొని, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని భావి తరాలకు ఒక పునాది, ఒక నాంది వేయాలనే సంకల్పంతో మరి వాళ్ళు మరి త్యాగాలు చేసిన విధానాన్ని మనము పుస్తకాల రూపంలో కాకుండా నిజ జీవితంలో వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో
ज्योतिराव पुले सतीमेंट सावित्राबाई पुले मरी चाल चुटी अपट रोज अग्रवर्णाल आधिपत्य पौर चाल घोर उ इंदा चपेन मन ऊर्जे वेलानेंटे शूद्र कुलाल मन बीसी बड़क बलह वर्ग कुल पक् कूचन पेड़ी वार पड़ मनो वेदन मरी बाग तर उदी वो स्फूर्ति मंदिर विद्यार्थी तैयार आम मोटमोद विद्यक प्राधान्य मैं फस्ट दंपत केवल एन मंदिर विद्यार्थियों स्टार्ट नलप याब स्कूल पेटी कोई वंद की विद्यार्थियों तैयार अपट चाल आटे स्कूल को वेलानेंटे अग्रवर्णा वारे अडक वैसे स्कूल को होने वाले वाल पेरेंट्स पीछे दंडी चाल दंडा गुरा मैं अट्ला अभी एद्रकोनी चवर दश सावित्रीबाई ज्योतिरापुल दंपत चवर दश वीर इतना कुलस्थल मैं इपड़े इलांटे भावि तर मन पिछले आटकमें अग्रवर्ण कुट्र पनी वाली अतमार्चे कुट्र पनी मैं अतमार्चे पंपरेंटे मन बड़ बल वर्गने वाड़को वाले पंप संघट उ वाले पन आकर्षित वी दंपत मन कोसम तैयार का बट्टी वील मैं अतमार्चे वाल आकर्षित वारी बाटल नड़स्तू वार उद्यम में कार्यकर्त मरीत को मरी पिछले मेरे वाल आशय को प्रति अणुअ मनमे मन तरा अच्छे प्रति गुर्त अवसर उठा मन चूस्त मन तलद चूस्त मन एपड़ू अंगवर्ग वरले उठा प्रति ग्राम उठा काबट्टी चिल्लर कुल संघट इपड़ चिल्लर कुल मादरी चूस्त का समसामूल में चूस्त मैं अट्लावी दृष्टि प्रति विषय में मुंह एंकंटे महिला मोटमोद स्थान में उ 50% का टोटल अन्नी रंग में मुंह आवश्यकता एंकंटे गणेश गुप्ता मरी पाठशाल मंत्री उन्नत पदों को पी मर इकड़के चीफ गेस्ट वस्ते गणेश सतोषम सतोषम इंता अंत अट्ला कसी पटल खचिता उन्कंटे कल कल साकार मैं अब्दुल कलाम गुप्त मैं कला चाह ब्रह्मा उ भावी तर धीट उ अग्रवर्ण का अटो कूतर एमबीबीएस मोटमोद यांक घनता अंदर दस विषय अट्लादी चवनी दें तो कोई चल पट उन्नत पत् उन्नत चवे मंजी उन्नत अधिकारे को मरी भविष्य कुल नायक उबी चुनाव बीसी नायक वेदे चाल मंदिर ఇప్పటికూడా అంచువేత గురైతున్నాం ప్రతి చిల్లర విల విలయలైతే మనం అందరం చెప్తా ఉంటాం ఇప్పటికి ఆధ్యత్య పూర్ణ నడుస్తూనే ఉన్నది మరి దానికి అంత ఉండదా అని చెప్పేసి మనం వేదికగా పెద్దలకు చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రతిది మనము మన కులము ఎందుకంటే అప్పటిలోనే వాళ్ళు బీసీ వర్గాలు అత్యున్నత పౌరులు ఉండాలని చెప్పేసి మనం పట్టించు కాబట్టి మనం కూడా మంచి మార్గంలో ఉండాలని చెప్పేసి బీసీలందరూ ఏకదాటికి ఉండి గణేష్ అన్న ఇంత శ్రద్ధతో ప్రతి కులస్థలను వేదిక మీదకి పిలిచి ఒక దాడికి తీసుకొచ్చారు కాబట్టి ఈ స్ఫూర్తి ఇంకా ముందుండాలా ఎందుకంటే మనం బీసీలము ఐక్యం కాబట్టి ఏదైనా సాధించచ్చు రంగంలో మనం ముందుండొచ్చు అని చెప్తా ఉన్నాము ఎందుకంటే సావిత్రిబాయి పూలే అమ్మగారు ఆమె జన్మదిన శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను आमे पूर्ति तो ఒక పాట.
ఉంటెను చేతుల్లో కలకండిరా సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకుంటున్నాం 193వ జయంతి ఉత్సవాల దాకా మనం వచ్చామంటే ఎన్నేళ్ళు దాదాపు 200 సంవత్సరాలు అవునా ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరగడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది మానస గణేష్ అన్న నువ్వు నాకు చాలా తెలుసు ఇప్పుడు నాకు బాగా గుర్తొస్తుంది ఆర్మూర్లో ఒకసారి హరిత రచయితల సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి మహాసభలకి మీరు వచ్చారు అప్పుడు మిమ్మల్ని మీరే మమ్మల్ని ఆర్మూర్కి సాదరంగా ఆహ్వానించారు ఆ రోజు అవార్డు ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది అన్న మీ సొసైటీ కానీ అదేవిధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీ నాయకత్వ దీక్ష కానీ మీ అభ్యుదయ పంత కానీ నిజంగా మాలాంటి వాళ్ళకి చాలా ఆదర్శంగా నిలుస్తుందన్న ఈ కార్యక్రమానికి అన్ని బీసీ కులాల ఐక్య అంటే కులాల నాయకులందరూ వచ్చారు సంఘ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మీరు అందుకుంటున్న ఈ పురస్కారాలకు బీసీ ఐక్య వేదిక ద్వారా మీరు పొందుతున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక చిన్నారి పొన్నారి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు ఇప్పటిదాకా మానస గణేష్ అన్న ఏం చెప్పిటో విన్నాం కదా మనం మేము కూడా మీలాగా అట్లా కూర్చొని అన్నీ విన్నాము విన్న దాంట్లో కొన్ని అర్థమయ్యాయి అని చెప్పాను నిజంగా చెప్తున్నాను నేను మీ అంత ఏజీలో అక్కడ కూర్చొని సావిత్రిబాయి పూలే గురించి ఒక్క మాట కూడా వినలే ఒక్క మాట కూడా వినలే స్వప్న మేడం చెప్పారు ఇప్పటిదాకా సావిత్రిబాయి పూలే గురించి ఆమె జీవితం గురించి ఆమె చేసిన సేవ గురించి ఆమె సాహిత్యం గురించి ఏమాత్రం రికార్డు కాలేదు అది తెలుగులో అసలే కాలేదు మహారాష్ట్రలో పుట్టింది కాబట్టి అది కూడా ఎందుకంటే ఆనాటి కాలం పీష్వా కాలం పీష్వా రాజులు పరిపాలన చేసి సంస్థానాధీశులు వాళ్ళు రాజ్య సంస్థానాధీశులుగా పరిపాలన చేస్తున్న కాలంలో ఒక అట్టడుకు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక మహిళను మహిళ గురించి ఎవరైనా రాస్తారా ఎవరైనా ఇప్పుడు పుస్తక ఇప్పుడు మీకు పుస్తకాలలో సావిత్రిబాయి ఉందేమో కానీ మేము చదువుకునేటప్పుడు సావిత్రిబాయి పూలే లేదు అన్న నిజంగా చెప్తున్నా అస్తిత్వవాదాలు వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఈ మన మన రాతను మనం రాసుకుంటున్నాం మన మన బతుకును మనం వెతుక్కుంటున్నాం మనల్ని మన అస్తిత్వాన్ని మన మూలాన్ని మనం రాసుకుంటున్నాం ఇది అస్తిత్వ ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు ఒకరు అంటారు వేటకు వెళ్తే సింహము వేటగాడు ఉంటాడు సింహాన్ని వేటాడితే వేటాడిన వాడు రాసుకుంటే తనదే విజయం అని అనుకుంటాడు కానీ సింహం తన చరిత్ర తాను రాసుకుంటేనే అక్కడ సింహం చరిత్ర తెలుస్తుంది కాబట్టి మన చరిత్ర మనం రాసుకుంటేనే ఇట్లాంటి ఎందరో నాయకులు ఈనాడు మనకు కనిపిస్తారు సావిత్రిబాయి పూలే గురించి చెప్పుకోవాలి అంటే జ్యోతిరావు పూలే గురించి చెప్పుకోవాలి బడుగు బలహీన వర్గాల ఆశా చోతి పురుషుడు చదువుకుంటే అది కేవలం పురుషునికి మాత్రమే సొంతం అవుతుంది కానీ
ఒక మహిళ చదువుకుంటే, ఒక ఇల్లాలు చదువుకుంటే ఆ ఇంటికంతా వెలుగునిస్తుంది, ఆ ఇంటితో పాటు సమాజానికి కూడా వెలుగునిస్తుంది అని మొట్టమొదట గుర్తించిన గొప్ప సంస్కరణ వేత్త, ఉద్యమకారులు, సాంస్కృతిక పరివర్తన కోసం పాటుపడిన అహర్నిశలు పాటుపడినటువంటి జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే. జ్యోతిరావు పూలే లేకపోతే సావిత్రిబాయి పూలే లేదు. ఈనాడు ఇంతమంది మనం అక్కడ కూర్చొని కదా, ఆడ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువన్నారు వేదిక మీద కూడా కదా, మనమందరం ఎక్కువన్నాం కదా. ఈనాడు ఇంతమంది ఉండేవాళ్ళం కాదు. 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం వంటింట్లో నుండి ఏమైనా విషయం చెబితేనే కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదు. ఒక అమ్మ వంటింట్లో నుంచి ఉండి అమ్మా నీ పని చేసి నీ చెయ్యండి అని ఏదైనా సలహా ఇస్తేనే కుటుంబ సభ్యులే స్వీకరించలేదు. అటువంటి సందర్భంలో వంటింటి నుండి ఇంటి దాకా, ఇంటి నుండి సమాజం దాకా, సమాజం నుండి దేశము దేశాంతరాలను దాటి ఈరోజు మనం ఎన్ని రంగాలలో ఉన్నామో ఒకసారి ఇటువంటి సావిత్రిబాయి పూలే మొదలైన సంస్కరణ వేత్తలు మనకు చూపిన మార్గమే అని మనం చెప్పుకోవచ్చు. అవునా కాదా? అవునా? తెలుగు అర్థమవుతుందా? మేడం చెప్పింది బాగా అర్థం కావచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ నేను ఎందుకంటే తెలుగు టీచర్ని కాబట్టి తెలుగు మేడం ఇప్పటిదాకా మీకు బాగా పాటలు పాడింది. ఇంత మధురంగా మేడం పాడారు, ఆ మేడం కూడా పాడారు, వేరే స్కూల్ నుంచి వచ్చిన మేడం కూడా పాడారు. చక్కని పాటలతో సావిత్రిబాయి జీవిత విశేషాలతో మంచి కార్యక్రమము ఈరోజు జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. సావిత్రిబాయి పూలే చెప్పారు ఇప్పటిదాకా 1831 జనవరి 3వ తేదీన జన్మించింది అని. అసలు మాకైతే చిన్నప్పుడు ఆమె ఎవరో కూడా తెలియదు, తర్వాత ఇప్పుడు అసలు యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాతనే సావిత్రిబాయి పూలేజీ ఆమె జన్మదినం ఇలాంటివి జరుగుతున్నాయి చూస్తున్నాం. అసలు పూలే అనేటటువంటిది ఎందుకు వచ్చింది? పీష్వా పరిపాలన కాలంలో వాళ్ళు పూల వ్యాపారం చేశారట. జ్యోతిరావు పూలే వాళ్ళ కుటుంబీకులు పూల వ్యాపారం చేశారు కాబట్టి పూలే అనే ఇంటి పేరు వాళ్ళకి వచ్చింది అనమాట. సరే, ఆమెకు అతి బాల్యంలోనే వివాహం జరిగింది, 9 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. ఆ తర్వాత చదువు స్టార్ట్ అయింది, వాళ్ళ భర్త ఆమెకు చదువు నేర్పించడం ప్రారంభించారు. ఆ తర్వాత సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు, అనేక ఆనాటి బాల్య వివాహాలు కావచ్చు, ఆనాటి సతీ సహగమనాలు కావచ్చు, ఆనాటి అస్పృశ్యత కావచ్చు, అనేక అంశాల మీద జ్యోతి బాపులేకు ఒక దృష్టి ఉంది. వాటినన్నిటినీ రూపుమాపాలి, సామాజిక పరివర్తన కలిగించాలి అనే దాని మీద ఎప్పుడు నిరంతరం ఆయన ఆ దారిలోనే ఉంటుంటే ఇక ఈ పీష్వా వర్గం అసలు ఇక్కడ అంటే అగ్రవర్ణాలలో అక్కడ క్షత్రియ వర్గం సార్, అది క్షత్రియ వంశానికి చెందినటువంటిది పీష్వా. ఆ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ జ్యోతిరావు పూలే నాన్నగారికి చెప్పి ఇంట్లో ఉండనీయకండి, ఇంటి నుండి బహిష్కరించారు. ఇంటి నుండి బహిష్కరణ అంటే అలా చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో నుండి కేవలం ఇద్దరు కట్టుబట్టలతో సమాజపరంగా వీళ్ళు చేస్తున్న సేవలను చూడలేక అంటే వీళ్ళతోటి మళ్ళా మారిపోతుంది కదా, మళ్ళీ అసలే ఆ నాటి కాలం అంతా ఫ్యూడల్ వ్యవస్థ. ఫ్యూడల్ వ్యవస్థలో ఎలాంటిదంటే చదువుకోవద్దు, ఉన్నత ఉద్యోగాలు చేయొద్దు, ఎక్కడ పుట్టిన పేరు ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలి సమాజం అనే ఫ్యూడల్ వ్యవస్థ ఉన్న ఆ టైంలో ఈ జ్యోతిరావు పూలేను మెలగనీయకుండా ఉద్యమ బాట పట్టనీయకుండా చేయడానికి ఆనాటి పీష్వా అనేటటువంటి వర్గం వారు అనేక హింసలకు గురి చేశారు. అట్లా ఇంటి నుండి బహిష్కరింపబడ్డాడు, ఏదో ఒక చిన్న ఇండ్లు తీసుకొని కేవలం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మాత్రమే ఉన్నారు. వాళ్ళకు పిల్లల మీద ధ్యాస లేదు, వాళ్ళకు సమాజమే కుటుంబం. సమాజం ఇంత అణగారిపోయిన సమాజం ఉన్నప్పుడు
వాళ్ళకు ఒక కుటుంబం ఉండాలి, మాకు మాకంటూ ఒక స్వార్థం ఉండాలి అనేది ఎప్పుడు వారు చూసుకోలేదు. సమాజం కోసమే పోరాడారు. అందుకే మొట్టమొదట స్త్రీ విద్య కావాలి. సావిత్రిబాయి కథ ఎక్కడ తీసుకొని ఎక్కడ ముగింపు చేసినా చుట్టూ తిరిగేది స్త్రీ విద్య. స్త్రీ చదువుకుంటే లోకం బాగుపడుతుంది. ఆనాటి కాలంలో మహిళ మీద ఉన్నటువంటి ఒక చిన్న చూపు ఇప్పటికీ చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. అనేక మహిళల మీద దాడులు, మై అమ్మాయి పుట్టిందంటేనే శోకాలు రాగాలు చూసారా? చూస్తారు, మీరు సీరియల్స్ లో చూస్తారు. ఎందుకంటే సీరియల్స్ లో అత్త వీళ్ళనే, కోడలు వీళ్ళనే, వాళ్ళ పుట్టిన అమ్మాయిలను కూడా వీళ్ళందరినీ చూపిస్తారు కాబట్టి అట్లా అమ్మాయి పుట్టిందంటే చాలు. అబ్బా సమాజంలో ఓ ఇంక ఏమో అయిపోయింది, ఇంటిలో ఏమో అయిపోయిందిగా, ఎందుకంటే కట్నాలు కట్నాలు ఇచ్చి పెళ్లిని వేయాలి అనే బాధ తల్లిదండ్రులకు ఉండేది. కానీ ఒక సైమన్ డి బోవెర్ అని, సైమన్ డి బోవెర్ అనే ఒక ఫెమినిస్ట్, ఆమె కూడా ఆమె జర్మన్ ఫెమినిస్ట్, ఆమె ద సెకండ్ సెక్స్ అనే గ్రంథం రాస్తుంది. సెకండ్ సెక్స్ అంటే ఫస్ట్ సెక్స్ అంటే పురుషులు, తెలుసు కదా, మీరు ఫామ్ నింపుతారా, నింపినప్పుడు మేల్ ఫిమేల్ అని ఉంటారు. ఫస్ట్ సెక్స్ అంటే మేల్, సెకండ్ సెక్స్ అంటే ఫిమేల్. సెకండ్ సెక్స్ అనే ఒక పుస్తకం రాస్తే అది ఏమంటదంటే, షీఈస్ నాట్ పర్ షీఈస్ మేల్. షీ అంటే ఎవరు? అమ్మాయి. షీఈస్ నాట్ బోర్, అమ్మాయి అట పుట్టదట. ఆ పుట్టకపోతే ఎట్లా వచ్చినాం అందరూ, ఎట్లా వచ్చినాం అమ్మ? అమ్మ కడుపులో నుంచి ఉంటాం కదా. కానీ షీఈస్ మేడ్, అమ్మ కడుపులో నుంచి ఏ ద్వారం గుండాలైతే మగ శిశువు జన్మిస్తాడో అదే ద్వారం గుండా ఆడ శిశువు కూడా జన్మిస్తుంది, అవునా? కానీ పుట్టుకతోటే అబ్బాయి అబ్బాయిగా పెరుగుతుంటాడు, కానీ పుట్టుకతోటి అమ్మాయి అమ్మాయిగా పెరగదు. అమ్మాయిగా పుట్టుకతో పిలవబడదు, పెంచబడుతుంది. ఎట్లా పెంచబడుతుంది? వస్త్రధారణలో వేరు. మనము జడలు వెంట్రుకలు బాగా పెంచుకోవాలి, జడలు వేసుకోవాలి, అవునా? బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. మొత్తం ఆచార వ్యవహారాల్లో, వస్త్రధారణలో, నీతి నియమాలలో కూడా మనమందరం వేరుగా పెంచబడతాం అన్నమాట. అందుకే ఆమన్నది సైమన్ డి బోవెర్, షీఈస్ నాట్ బర్న్, ఆమె పుట్టలేదు, ఆమె పెంచబడింది, షీఈస్ మేడ్, తయారు చేయబడ్డదాన్ని. అటువంటి సందర్భంలో ఇంకా అలాంటి భావజాలంలోనే ఉన్నటువంటి ఇంకా ఈనాటి కాలంలో 200 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుంది? స్త్రీకి విద్య అవసరం లేదు అన్న దానికి జ్యోతిరావు పూలే ఆమెకు చదువు చెప్పించి 1848లో ఒక పాఠశాలను కట్టించి పాఠశాలలో పిల్లలకు చదువు చెప్పించడానికి ఈమెను పంపిస్తే ఎన్నో అవమానాలు సార్ చెప్పారు ఇప్పటిదాకా. ఆమె తన బ్యాగులో, నీకు ఇది తెలుసు బాగా, ఒక ఆ బ్యాగులో ఒక చీర పెట్టుకొని పోయాడు. ఎందుకంటే మధ్యలో ఈ అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు, అబ్బా స్త్రీకి అబ్బలకు విద్యనా, అబ్బా అబ్బల విద్య నేర్స్తే ఇక ఇంట్లో ఉంటుందా? ఉంటారు, చదువుకుంటాం, స్టేజ్లో మీదుకుంటాం అనమాట మనం. కాబట్టి అలాంటి సమాజం రావద్దు అని వాళ్ళు అనుకొని ఆమె మీద పేడ చల్లడం, బురద చల్లడం అలాంటివన్నీ చేసేవాళ్ళు. కానీ అవన్నీ తట్టుకొని ఆమె స్కూల్ దగ్గరకు పోయి మళ్ళీ చీర మార్చుకొని విద్యాబుద్ధులు చెప్పి మళ్ళీ ఆ పేడ చల్లిన చీరనే కట్టుకొని, ఎందుకంటే మళ్ళీ వస్తున్నప్పుడు అదే మళ్ళీ చల్లడమే ఉంటుంది. కాబట్టి అనేక విధాలుగా ఆమెను హింసించడం, అవమానించడం ఇలా చేస్తుంటే ఒకసారి తట్టుకోలేక ఒక యువకుడి చెంప మీద ఏం చేసిందట, కొట్టి, మంచి చెప్పుకోవాలి మనం చాలా గట్టిగా కదా, ఇట్లా కొట్టి. అలాంటి సందర్భాలలో ఆమె పాఠశాలను నడిపింది. దాదాపు వాళ్ళ జీవిత కాలంలో 52 పాఠశాలలను ఆమె ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య కోసం ఎంతో పాటుపడ్డది. దానికి ఎంతో మంది సహకరించారు. బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఈ స్టేజ్ మీద ఉంది. ఎందుకంటే ఐక్యవేదిక కాబట్టి
సంబంధం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మనం ఘనంగా చేరి జరుపుకుంటున్నాం. అలా ఆమెకు ఆ పాఠశాల కానీ సత్యశోధక సమాజ స్థాపించిన తర్వాత జ్యోతిరావు పూలే వారందరూ వారికి అనేక వర్గాల నుంచి సహాయం చేశారు. ఇప్పటిదాకా మేడం చెప్పింది సుగుణాబాయి కావచ్చు, ముస్లిం వర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు, కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కూడా వీళ్ళకి సహాయం చేశారు. అట్లాగే ముఖ్యంగా మహిళల అభ్యున్నతి కోసం ఆమె మహిళా మండలిని కూడా స్థాపించింది. ఎందుకమ్మా? ఎందుకంటే ఆనాడు చిన్న బాల్య వివాహాలు మన దగ్గర అయితే కన్యాశుల్కం ఉంటుంది, మీకు గురచాడ పాఠం ఉంటే ఉండొచ్చు, పూర్ణమ్మ కన్యక ఈ పాఠాలు ఉన్నాయా తెలుగులో? చిన్న పిల్లలకే పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తే బాగానే ఉంటుంది ఓకే, కానీ ఎవరికిచ్చి చేసేవాళ్ళు? కాటికి కాలు చాపి ఇక రేపో మాపో చనిపోయే వాడికి కూడా పెళ్లి చేసేవాళ్ళు. అలాంటప్పుడు అతను చనిపోయినాక ఆమె ఏమవుతుంది? విధవ అవుతుంది. విధవ అంటే ఆనాటి కాలం లేదా, ఇక మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు, గుండు కొట్టించుకోవాలి, తెల్ల చీర కట్టుకోవాలి, ఎందుకంటే నిరలంకారంగా ఉండాలి, అలంకారంతో ఉండకూడదు. అటువంటి సమాజము, అటువంటి నేపథ్యంలో ఆమె ఈ బాల్య వితంతుకులైనటువంటి వాళ్ళ కోసం సపరేట్ గా ఒక మహిళా మండలిని కూడా స్థాపించింది, మహిళా సదన్ని ఏర్పాటు చేసింది. అందులో వాళ్ళకందరికీ పునరావాసం కలిగించింది. అబ్బాయిలు వింటున్నారా? అంటే అమ్మాయిలను చూసుకుని చెప్తుంది మేడం కదా. పునరావాసం కలిగించి ఇంకా అనేక కుట్లు అల్లికలు అప్పడాలు చేయడం చేసేది అమ్మ అప్పడాలు, వాటిని అన్నిటి కూడా నేర్పించింది. ఎందుకంటే ఈనాటి కాలంలో నిజంగా చెప్తున్నానన్నా, సమాజంలో చాలా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళలో ప్రతి మహిళ కూడా పనిచేసి బతుకుతుంది, పనిచేసి ఇంటిని నడుపుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నింటిలో కూడా మహిళ తన స్వయం శక్తితోని, అంటే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉండొచ్చు, కానీ ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్న స్త్రీలు కనిపిస్తున్నారు. ఆనాడు సావిత్రిబాయి పూలే కూడా తన సదన్లో వాళ్ళకన్నీ నేర్పించి వాళ్ళు స్వయంగా జీవించే శక్తిని, అంటే ఆర్థిక స్వావలంబనం కలిగించే విధంగా వాళ్ళను ప్రోత్సహించింది. ఇంకా యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలు ఆనాటి కాలంలో, అంటే అప్పటికి బాల వితంతువులై ఉండి ఇతరులను ప్రేమిస్తే కూడా, ఇతరులను వివాహం చేసుకోదలుచుకుంటే కూడా అలాంటి వివాహాలను కూడా చేయించింది. వెళ్దాం, అందరు కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించి మీరందరూ అన్నారు కదా సార్ ఈ స్టేజ్లో మీరు అతిథులుగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అసలు ఈనాడు ఇంత ఈ స్టేజ్ మీద ఉన్నామంటే ఎక్కడో పైన పెరిగి రాలేదు ఎవ్వరం కూడా, అందరం ఆ నేల మీద కూర్చొని ఈనాడు ఈ స్టేజ్కి వచ్చాం. ఇంకా మీకు చక్కని వాతావరణం ఉంది, చక్కని స్కూల్ టీచర్స్ ఉన్నారు, మంచి పాటలు పాడుతున్నారు, మంచిగా చెప్తున్నారు, కాబట్టి బాగా చదువుకోవాలి. ముఖ్యంగా నేను అంటే నా చిన్న విషయం చెప్తాను, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, తెలుసు కదా ఇక ఇట్లా భవనాలు ఉంటాయి, ఇట్లా గోడలు ఉంటాయి, ఇట్లా స్టేజ్ ఉంటుంది, అసలే ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పాఠశాలలో సరిగ్గా అంటే గుడిసెలు రేకులు ఉన్నటువంటి పాఠశాలలో చదువుకున్నాను, 10వ తరగతి వరకే చదువుకున్నాను. ఆ తర్వాత పత్తి కంపెనీలో కూలీగా వెళ్ళినాయి అన్న, 10వ తరగతి తర్వాత పత్తి కంపెనీలో కూలీగా వెళ్ళాను, 3 ఏళ్ళు కూలీగా చేశాను. అట్లా కూలీగా చేస్తుంటేనే ఇంటర్ ప్రైవేట్గా చదివాను. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను చదువుకున్న పాఠశాలలోనే అప్పుడు ప్రైవేట్ టీచర్స్ కావాలి, విద్యా వాలంటీర్స్ తీసుకునేవాళ్ళు, అట్లా అవసరం ఉంది అంటే నన్ను తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఇంటర్ నేను ప్రైవేట్గా రాశాను కాబట్టి. పత్తి కంపెనీ అంటే తెలుసు కదమ్మా, మొత్తం మీకు ఎర్ర సైడ్యం సినిమాలో కనిపిస్తారు, మక్కుల 4 గంటలకు కంపెనీకి పోవాలి, పని మీద ఎక్కాలి 4 గంటలకు, 2 గంటలకు దిగాలి, అంటే 4 గంటలకు పని మీద ఎక్కాలంటే 3 గంటలకు ఇవ్వాలి.
మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. చెందగ మారి ఈ దేశపు మొదటి పంతు నమ్మగా